పాదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట పాదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట పాదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట పాదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట వదన పద పర్యంతం వాసుదేవుని వర్ణించే పాట పదహారు కళల వేడుని పరవశాల పాల సంగ్రానముంచే పాట చిగోవిందుని సేద తీర్చు అందమైన పాట మా అన్నమయ్య పాట మన అన్నమయ్య పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షక మహాశివులందరికీ మరిన్ని అద్భుతమైన సంకీర్తనలు వినడానికి సిద్ధంగా ఉన్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. నేనే అన్ని చేస్తున్నాను, అంతా నేనై చేస్తున్నాను అనే అహంకారపూరితమైన భావనను వీడి అన్నిటికీ మూలం ఆ అదిదేవుడే అనే అద్భుతమైన సత్యాన్ని చెప్తున్నారు అన్నమాచార్యులు వారు ఈ ఆధ్యాత్మిక సంకీర్తనలో. స్వరకర్త శ్రీ నిహాల్, రాగం జన సంబోధిని, గానం శ్రీ నిహాల్. ప్రేరకుడు ఈశ్వరుడింతే, ఇన్నిటికీ ప్రేరకుడు ఈశ్వరుడింతే, పన్ని ఈతని తెలిసి బ్రతుకుటే జ్ఞానం. ఇన్నిటికీ ప్రేరకుడు ఈశ్వరుడింతే, పన్ని ఈతని తెలిసి బ్రతుకుటే జ్ఞానము, బ్రతుకుటే జ్ఞానము. జ్ఞాన సంస్థుత గోవింద మోక్షదాయక గోవింద, జ్ఞాన సంస్థుత గోవింద మోక్షదాయక గోవింద. మనసున పుట్టిన మంకు కామ క్రోధాలు పని లేవు తన కంటే పాపమంటదు. మనసున పుట్టిన మంకు కామ క్రోధాలు పని లేవు తన కంటే పాపమంటదు. పనివి తొడ మనూడి పండు తీగనంటదు, పనివి ప్రకృతి సహజమింతే, జనులకెలా ప్రకృతి సహజమింతే. ఇన్నిటికీ ప్రేరకుడు ఈశ్వరుడింతే, పన్ని ఈతని తెలిసి బ్రతుకుటే జ్ఞానము. గోవింద
నమస్కార చేసేటి చేకొన్న కర్మానకు ఖాతల కర్తకారంటే కట్టుబడడు చేతులార చేసేటి చేకొన్న కర్మానకు ఖాతల కర్తకారంటే కట్టుబడడు ఆతల నవగముంచినట్టి వేడి చేయుటదు ఆతల నవగముంచినట్టి చేడి చేయుటదు జాతి దేహము మోచిన సహజమింతే జాతి దేహము మోచిన సహజమింతే ఇన్నిటికి ప్రేరకుడు ఈశ్వరుడింతే పన్ని ఈతని తెలిసి బ్రతుకుటే జ్ఞానము కర్మ సాక్షి గోవింద జలధే గోవింద కర్మ సాక్షి గోవింద కరుణా జలధే గోవింద వట్టి పల్లదాలనెల్లా దాగొని పోరయనంటే తప్పులేవు పైకొని శ్రీ వెంకటేశు పండుగ వెళ్ళగలేదు పైకొని శ్రీ వెంకటేశు పండుగ వెళ్ళగలేదు సైకమైన హరిభక్తి సహజమింతే సైకమైన ఇన్నిటికి ప్రేరకుడు ఈశ్వరుడింతే పన్ని ఈతని తెలిసి బ్రతుకుటే జ్ఞానము నిహాల్ గారు జన సంబోధిని రాగంలో అద్భుతాలు సృష్టించిన అన్నమయ్య సంకీర్తన మీరు పాడారు, మేము విన్నాం. ధన్యులం. మనసున పుట్టి మంకు కామక్రోధాలు అన్నారు. మంకు అనేది అచ్చ తెలుగులో చాలా వాడుతున్నమాట. మంకుపట్టు పట్టాడు అంటారు. పట్టుబట్టడం వేరు, మంకుపట్టు పట్టడం వేరు. పట్టుబడితే విడుస్తాడు కాసేపటికి, మంకుపట్టు పట్టిన వాడు విడవడు. కామక్రోధాలు అలాంటి మనం అబ్బాయి నేను అవన్నీ ఎప్పుడూ పోయి ఏం పోలేదు, అవన్నీ పోయాయని ప్రత్యేకించి చెబుతున్నామంటే ఉన్నాయనే అర్థం. పోయినవాడు చెప్పడు. రమణ మహర్షి చెబుతారు, మాట్లాడపోవడం అంటే మౌనంగా ఉండడం కాదుట, మౌనం అంటే మాట్లాడకపోవడం కాదుట, మాట్లాడాలని అనిపించకపోవడం అంటాడు ఆయన. మౌనం అంటే మాట్లాడకపోవడం కాదు, మాట్లాడాలని అనిపిస్తోంది అంటే మాట్లాడుతున్నట్టే లెక్క. అనిపించకుండా ఉండగలిగితే అది మౌనం అంటే మనస్సు కూడా మౌనం అవుతుంది. అంతే, కోరికలు పోయాయని చెప్పడం కాదు, నిజంగా పోయాయి. అంత మంకుపట్టు పడితే విశ్వామిత్రుడు ఉదాహరణ అండి మనకు ఆశ్చర్యం. 10 ఏళ్ళు తపస్సు చేశాడు బ్రహ్మర్షి అనిపించుకోవాలి, మేనక వచ్చింది అంతే ఆపేశాడు, కార్యక్రమానికి విరామం ప్రకటించాడు, అయిపోయింది తపస్సు అంతా అయిపోయింది. తమో గుణం, తామసిక ఆటంకం అంటారు దాన్ని. తామసిక ఆటంకం ఇది. ఇప్పుడు మనిషికి 3 రకాల ఆటంకాలు వస్తాయి, తామసిక ఆటంకం, రాజసిక ఆటంకం, సాత్విక ఆటంకం. ఆటంకాలు కూడా 3 సృష్టి అంతా త్రిగుణాత్మకం. తామసిక ఆటంకం కామవాంఛన ఎప్పుడు తామసికం. అందుకని 10 ఏళ్ళు తపస్సు పోయింది. అప్పుడు అనుకున్నట్ట మనలాగే ఆలోచించాడు వాస్తు వెంటనే, ఆ దక్షిణ దిక్కును తపస్సు చేశాను అందుకే ఇలా దక్షిణ దిక్కును చేయడం వల్ల లేదు దిక్కుమాలని మన బుద్ధి వల్ల అయింది. ఏది ఉత్తర దిక్కును చేస్తే మనకు రాదా ఏమిటి, అదేమన్నా దూరం, అక్కడ ఉండే బస్సులు అక్కడ ఉంటాయి. అందుకని ఏం చేశాడు, దిక్కు మార్చాడు, పడమడ దిక్కు వచ్చాడు. అక్కడ ఏమైంది, త్రిశంకుడనే రాజు వచ్చాడు సరిగ్గా. కామక్రోధాలు, కామం వదిలిపోయింది, క్రోధం వచ్చింది. ఆయన బొందితో కైలా స్వర్గానికి వెళ్ళాలి అన్నాడు. అది కుదరదయ్యా, అదే ఎలా కుదురుతుంది, ఈ శరీరంతో వెళతామంటే అన్నాడు. ఆయన రెచ్చగొట్టడం కోసం అనమాట. వశిష్ఠుల వారిని అడిగానండి, కాదన్నాడు. మీరు చేస్తారేమో అని వచ్చాను అన్నాడు. వశిష్ఠుడు కాదన్నాడు, అయితే చేస్తాదా అన్నాడు. ఇదేమిటిది, ఒక పార్టీ వాళ్ళు టికెట్ ఇవ్వకపోతే ఇంకో పార్టీ వాళ్ళు ఇచ్చినట్టు. ఇదంతా రాజకీయమే, తేడా ఏం లేదు. అందులో పడిపోయాడు పాపం మహానుభావుడు. ఇది రాజకీయం, రాజసాటంకం అంటారు దీని, పోటీ అనమాట, వశిష్ఠుడితో పోటీ. అది సాధ్యం కానప్పుడు వదిలేయచ్చు కదా, నేను చేస్తానని ఏమిటండి, ఎందుకు ఆ పట్టుదల. దానివల్ల ఏమైంది, మళ్ళీ 10 ఏళ్ళు పోయింది మొత్తం, ఆ తపశక్తితో పోయింది. ఎంత చేసి ఆయన స్వర్గానికి వెళ్ళింది లేదు, పైనుంచి కిందికి పంపారు. మళ్ళీ 3వ సారి కూడా అలాగే, పడమటి దిక్కు మంచిది కాదండి, ఎంతైనా అరేబియా సముద్రం కదా అని చెప్పి ఉత్తర దిక్కుకి వెళ్ళాడు.
అక్కడ మళ్ళీ ఏమేమి తీశారు, సాత్విక ఆటంకం అండి. మంచితనం కూడా ఆటంకమే అవుతుంది తపస్సుకి. తపస్సు అంటే బండరాయిలా ఉండాల్సిందే ఖచ్చితంగా, దేనికి స్పందించకుండా. సునశ్శేపుడు అనేటువంటి కుమారుని ఆ రోజుల్లో ఏదో పరిస్థితుల్లో ఒక రాజుగారు ఏదో యజ్ఞంలో నరబలి వెయ్యబోతున్నాడు. అతను వచ్చి ఇతను శరణ వేడాడు, గాయత్రి మంత్రోపదేశం చేసి దాంతో ఆ కుర్రాన్ని కాపాడాడు. కాపాడడం అంతా బాగానే ఉంది, కానీ తపశ్శక్తి పోయింది. మంచికైనా చెడ్డకైనా తపశ్శక్తి బ్యాంక్ డిపాజిట్ లాంటిది, మైనస్ మైనసే చెక్కు చెక్కే, ఎందుకు రాసినా డబ్బు పోతుంది అంతే. ఇలా 3 సార్లు సాత్విక ఆటంకం కూడా ఎదుర్కోలేక ఇబ్బంది పడి, ఇకప్పుడు ఆయన లోపాన్ని ఆయన గ్రహించి ఈ తూర్పు దిక్కుకి వెళ్ళి కూర్చుని, ఇక దిక్కుల సమస్య కాదు ఇది, ఈ దిక్కుమాలనే బుద్ధి సమస్య ఇది అని మనుషులెవరికీ కనపడకుండా సంపూర్ణమైనటువంటి తపస్సులో మునిగిపోయి, వశిష్ఠుడు వచ్చి నువ్వు బ్రహ్మర్షివి అనే వరకు ఆయన మళ్ళీ లేవలేదు. అలా సాధించాడు విశ్వామిత్రుడు. కామక్రోధాలు మంకు అంటే అర్థం అది, మనం ఏదో తేలిక వెళ్ళిపోయి వదిలిపెట్టడానికి వీల్లేదు, మళ్ళీ వస్తూనే ఉంటాయి. మంకు కామ క్రోధాలు పని లేవు తన కంటే పాపమంటదు. చేతులారా చేసేటి చేసుకున్న కర్మానకు ఘాతల కర్తగానంటే కట్టుబడడం అనడానికి చక్కని ఉదాహరణ చెప్పింది ఏమిటంటే, ఆతలను అబకముంచినట్టి వేడి చెయ్యనంటదు జాతి దేహము మోచిన సహజం ఇంతే. అబక అనేది ఒక ప్రాంతంలో వాడే మాండలిక పదం, గరిటె అని అర్థం. పదార్థ సాంబారు ఎంత వేడి వేడిగా ఉన్నా అది వేడిగా ఉందో లేదో, కాగిందో లేదో, ఉడికిందో లేదో, రుచి బాగుందో లేదో చూడడం, గరిటె ముంచాలి కానీ చేయి ముంచకూడదు కదా, చేయి ముంచకూడదు. ఒక తెలివి లేనివాడు అలాగే ఆలోచించాడు ఒకడు, స్వయం ప్రజ్ఞ అని సాంబారు తిరుగుతూ ఉంటే ఒకసారి ఇలా గరిటె పైకెత్తి సాం తెడ్డు దీని రుచి ఏమి అన్నట్టు. వాడు ఉద్దేశం ఏమిటంటే ఈ తెడ్డు ఇందులో మునిగింది కదా, తిరిగింది కదా, దీనికి రుచి బాగా తెలుస్తుంది అని ఉద్దేశం. ఈ గరిటె పైకి లేనప్పుడు లేపినప్పుడు యాబక గరిటె చెప్పాలి, అదేం చెబుతుంది, చెక్క గరిటే ఆ ఒక బొట్టు చుక్క వీడి నాలిక మీద పడింది, నాలిక వెంటనే రుచి చెప్పింది. అప్పుడు అనుకున్నట్టు అజ్ఞాని, అయ్యో బాబోయ్ నాలిక బయట ఉంటేనే రుచి ఇంత బాగా చెప్పింది, ఇందులో పెట్టి తిప్పితే ఇంకెంత బాగా చెబుతుందో అనుకున్నట్టు. స్వయం ప్రజ్ఞ ఉండాలి తప్ప ఇలాంటి ప్రజ్ఞ ఉంటే ఇలాగే అవుతుంది. నాలిక బయట ఉంటే చెప్పింది కదా, అందులో పెట్టి తిప్పితే సాంబారు బాడవుతుంది, నాలిక బాడవుతుంది. నాలిక బాడైతే వాడి కర్మ, సాంబారు బాడైతే మనందరి కర్మ, మనం తినాలి ఇక్కడ. అందుకని అలాంటి ప్రయత్నాలు కాదు చేయవలసింది. ఎలాగైతే అడ్డంగా గరిట పెట్టుకున్నామో అక్కడ, అలాగే ఏ ఇంద్రియాల ద్వారా ఏది చేసినా సరే మనస్సును మన అదుపులో పెట్టుకుంటే, కళ్ళు చూస్తున్నా సరే చెవులు వింటున్నా సరే మనస్సును మనం అదుపులో పెట్టుకోగలిగితే, ఆ గరిటెని అడ్డం పెట్టుకుని సాంబారులో తిప్పినట్టుగా, ఆ రుచి తెలుసుకున్నట్టుగా, వేడి తెలుసుకున్నట్టుగా మనస్సును అదుపులో పెట్టుకోగలిగితే అన్నీ సాధ్యం అవుతాయి. అప్పుడు నేను కర్తను కాదు అని గ్రహిస్తాడు ఖచ్చితంగా. సమస్యల్లా నాహం కర్త హరికర్త. పివిఆర్కే ప్రసాద్ గారు ఇక్కడ టీటీడీకి ఈవోగా ఉన్నారు ఆయన, ఆయన రాశాడు ఆ పుస్తకం నాహం కర్త హరికర్త, నేను కర్తను కాదు పరమేశ్వరుడే కర్త అని. ఆ భావన మనకి జీవితంలో స్థిరపడితే మనం పూర్తిగా అదే రకమైనటువంటి దృష్టితో ఉండగలుగుతాం. దానికి పనివి తొడమను ఊడి పండు తీగే అని అంటది. ఒక్కసారి తొడమ నుంచి పండు ఊడి పడింది అంటే మళ్ళీ అంటుకునే సమస్య లేదు. కానీ ఇందులో ఒక తేడా ఉందండి, ఈ మాట వాడడంలో ఒక ప్రత్యేకత ఉంది. మీరు ఇతర ఫలాలు ఏవైనా సరే చూస్తే, ఒక చోట మామిడి చెట్టు నుంచి మామిడి పండును కోసామనుకోండి, చూస్తే కొంత పాలు గారుతూ ఉంటుందండి అక్కడ. పచ్చికాయ కోస్తే మరియను కోసిన గుర్తు ఉంటుందండి. సృష్టిలో ఒకే ఒక పండుకి మీరు కోసినా సరే గుర్తు ఉండదు అక్కడ, దోస పండు. దోసపాదు ఎక్కడైనా ఉంటే అది పండుతుంటే దోసకాయకు లక్షణం ఉంది. భగవంతుడు తన లక్షణాన్ని మనం కర్మబంధాలు ఎలా తెంచుకోవాలో దోస పండు ద్వారా తెలియజేశాడు. ఆ దోసపాదు ఉన్న చోట కాయ పండవుతున్న కొద్దీ ఇలా తిరుగుతూ ఉంటుందండి గుండ్రంగా, అదే మనం తిప్పక్కల. దానికి ఇంకా ఏ పండు బూడిద గుమ్మడికాయ తిరగదు, మళ్ళీ స్థూలకాయ తిరగడం కష్టం. దోసపండు తిరుగుతూ ఉంటుంది, ఆ తిరగడంలో అప్రయత్నంగా దోస తీగ నుంచి దోసపండు ఊడొచ్చేస్తుంది. మీరు చూస్తే ఈ తీగకు కానీ ఈ పండుగ కానీ తొడిమె ఊడిన మచ్చ కనపడదండి. సరిగ్గా దాన్నే మనకి విభూతి పెట్టుకునేటప్పుడు చెబుతారు, త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. దోసపండు ఎలాగైతే తీగ నుంచి ఊడిపడినా అక్కడ ఇక్కడ కూడా మచ్చ లేకుండా పోయిందో నాకు ఈ బంధాలన్నీ మళ్ళీ గుర్తు రాకుండా తొలగించవయ్యా, అందుకోసం విభూతి పెట్టుకుంటున్నా అంటే. ఎందుకంటే విభూతి పెట్టుకుంటుంటే అంత గొప్ప అర్థం ఉంది అందులో, అందుకే ఆ శ్లోకం చదువుతారు ప్రత్యేకంగా. విభూతి పెట్టుకుంటుంటే కొన్ని రేణువులైనా కింద రాలతాయండి, ఎంత జాగ్రత్తగా పెట్టుకున్నా సరే. ఎవరు కింద పడిన రేణువులు మళ్ళీ తీసి పెట్టుకోరండి. మనం జీవితాన్ని గడుపుతూ ఉంటే కొన్ని బంధాలు దూరం అవుతాయి, ఎంత దగ్గర వాళ్ళైనా కావచ్చు, మనమేం చేయలేము. ఎందుకు అనవసరంగా వాటి కోసం తాపత్రయపడుతున్నారు? స్వామివారిని శరణ వేయండి అని అపూర్వమైనటువంటి వేదాంతాన్ని బోధించాడు మహానుభావుడు, ఆయన గురించి మాట్లాడడమే అదృష్టం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం వేదిక ద్వారా బహుళ ప్రచారం పొందినటువంటి ఒక అత్యద్భుతమైన కీర్తనను ఇప్పుడు మరోమారు కొత్తగా విందాం. స్వరకర్త శ్రీ నిహాల్, రాగం పంతువరాళి, గానం కె కార్తికేయ.
కార్తికేయ, చాలా చక్కగా పాడావమ్మా. ఎన్నేళ్ళు నీకు? 10 ఇయర్స్ సార్. 10 సంవత్సరాల వయసులో నువ్వు ఎంత చక్కగా పాడుతున్నావంటే చాలా మంచి భవిష్యత్తు ఉంది నీకు. నువ్వు పాడిన రాగం చాలా కష్టమైన రాగం, చాలా చక్కగా పాడవమ్మ. ఎవరు నీ గురువు గారు? నిహాల్ సార్. నిహాల్ గారు చాలా చక్కగా తర్ఫీదు ఇచ్చారు. మీ దగ్గర చాలా మంచి వజ్రాలు లాంటి శిష్యులు ఉన్నారు. ఇలాగా ఎంత ఈ మధ్యకాలంలో ఎవరిని అడిగినా మీ గురువు గారు అంటే మీ పేరు వినబడుతుంది. ధన్యవాదాలు. నీవిచ్చిన భాషలు నిలిపి మన్నించవయ్యా, కైవసమైన వారి కరుణించరాదా. సంతలో నిజాడవు, జాజరలో వాడవు, వింతలేదు నాకు నీకు విన్నపమిదయ్యా. చల్లవో తీయని నోరజేటికి పాలు సేయవలేనా. ఎట్టున్నదో నీ చిత్తము ఎరగ విన్నవించేను, గుట్టున నేనుండెదేను కోపము కాదు సుమ్మి. పట్టాభిషేకం.